సోదరులారా, ఈ మధ్య ఫేస్బుక్ లో మతోన్మాదం తప్ప బయటకు ఏం కనబడకుండా మారిపోయింది. నిజంగా దేవుడు దయ్యాలు మంత్రాలు తంత్రాలు అనేటువంటి వ్యవస్థలో మనిషి తాను మానవత్వం కలిగినటువంటి ఒక మనిషి అనేటువంటి సంగతిని మర్చిపోయి మూర్ఖంగా సాటి మనిషితో మతోన్మాద శక్తిగా మారి ప్రవర్తించడం నిజంగా ఇది మానవాళికి సిగ్గుచేటు. మంత్రాలు ఉన్నాయో లేవో తెలియదు, దేవుడు ఇప్పటివరకు కనిపించిన దాఖలా లేవు, కానీ ఈ మతము అనేటువంటి ముసుగుతో సాటి మనిషిని మాత్రం ప్రేమించడం మనిషి మర్చిపోయాడు. మూఢనమ్మకాల టైటిల్ సాంగ్ మూఢనమ్మకాల క్యాసెట్ కోసం నేను రాసినటువంటి టైటిల్ సాంగ్ ని మతోన్మాదంతో మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నటువంటి మూర్ఖుల్లారా మీకే అంకితం ఇస్తున్నాను. మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. దేవుడావో దేవుడా నువ్వు ఉన్నవన్నది బూటకం, నువ్వు ఉంటే పేదల బతుకులోన ఎందుకున్నది అంధకారం. మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. వేల ఏండ్లుగా ఎతలు తీర్చని బండలోని నువ్వు మొక్కినం, నువ్వు కదలికెరుగని శిలవు అన్న సంగతే మేం మరిసినం. సాటి మనిషిని మనిషి కాదనే మతములో మేం బతికినం, ఆ మతము పేరిట హింస పెడితే నువ్వే దిక్కని నమ్మినం. అనాది నుండి నేటి వరకు నీవునికే చాటని దేవుడా, నువ్వు ఉన్నవన్న భ్రమలో బతికే అంధకారమే మాదిరా. మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. సర్వలోకము దైవాధీనము అన్న మాటటు వాయరా, ఆ దైవమే ఒక మంతురానికి బంది ఉండడమేందిరా. మంత్రమేమో బాపనోడి చేతులోన ఉందట, ఆ దేవుడే ఈ బామనోడికి గులామైపోయాడట. వేల ఏండుగా మూఢనమ్మ కాలవలను విసురుతూ మతము శిచ్చులు మనకు వెడుతూ మనుషులను విడగొట్టిరి. మొక్కి మొక్కి మానసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. మంతురానికి చింతకాయలే రాల్చలేని మంత్రము మనిషి ప్రాణము తీస్తదన్న మాట కాదా అబద్ధం. బతికి ఉండగా పళ్ళు వీకి బట్టలిప్పి ఊరు దిప్పి మానవత్వము మరిచిపోయిరి మహిని జనులు చూడరా. మాల మాదిగలే మంత్రం చేస్తారంటూ నమ్మబలికి అనాది నుండి నేటి వరకు జాతినంతము చేసిరి. మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. బాపనోళ్ళ కోమటోళ్ళ పూజకేమో పువ్వులు, పేదవాడి బతుకు రాతకు గొర్రెలు మేకలు ఓసుడు. బండలను మొక్కుతే బతుకు రాత మారితే సోదరా, నేను కొండనే మొక్కేస్తా పేదల రాత మార్చేయాలిరా. చెట్టు పుట్టల దేవుడంటూ మొక్కి పిచ్చి నారురా, మరి సాటి మనిషిని హీనమంటూ ఊరి కవతల నెట్టిరా. మొక్కి మొక్కి నొసలు అరిగి పోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. అంతరిక్షములోకి రాకెట్ జుయ్యమంటూ పోయిన దని వంపేటప్పుడు ముహూర్తాలు చూసుడింకా ఆగేనా. నేడు సుప్రీంకోర్టు జడ్జి కూడా పొర్లు దండం పెడతాడు, ఆనాటి ప్రజలు విద్య లేక మూఢజనులై బతుకుడు. సాఫ్ట్వేరులు సైతం నేడు ఉంగురాలను నమ్ముతూ అంకెల జిమ్మిక్కులంటూ అంతమైపోతున్నారు. చదువుకున్న విలువను తీయొద్దురా, చదువుతే మూర్ఖుడయ్యి మూఢనమ్మ కాలలో మునుగొద్దురా. రై చదువుకున్న విలువను తీయొద్దురా, చదువుతే మూర్ఖుడయ్యి మూఢనమ్మ కాలలో మునుగొద్దురా. మూర్ఖులారా, నేటికైనా మీలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని తొలగించుకొని మానవత్వానికి బాటలు వేసినటువంటి మానసిక వికాసానికై మీరు ముందు అడుగు వేస్తూ శాస్త్రీయతను ప్రపంచం మొత్తం చాటే విధంగా ముందుకు నడవాలని కోరుకుంటున్నా. జై భీమ్.